కేసు మార్గము పరమ మార్గము ఇది జీవ మార్గము దైవ మార్గము యేసు మార్గము ఆత్మ మార్గము పవిత్ర మార్గము యేసే మార్గము యేసే సత్యము యేసే జీవము యేసే సర్వము దైవ మార్గము. దైవ మార్గం అనే మా టీవీ ప్రోగ్రాంని చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు దేవాదేవుడి బావుగా దీవించి వర్ధల చేయనుగాక. ఈరోజు మన అంశం బాలదినముల నుండే దైవభక్తి అనేది చాలా అవసరం. ఈ దైవభక్తి వలన మానవులకి ఏమి లాభం అనేది మనం తెలుసుకుంటే మంచిది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:8 శరీర సంబంధమైన పనుల వల్ల, వ్యాపారం వల్ల, ఉద్యోగాల వల్ల, ఇతరత్ర కార్యక్రమం వల్ల మానవులకు కలిగే ప్రయోజనం కొంచెం మట్టికే. ఏ మానవుడైతే దేవుని మీద భయభక్తి కలిగి ఉంటారో వారు ఈ భూలోకంలో దీవించబడతారు, చనిపోయిన తర్వాత దేవుని ఉండే పరలోక రాజ్యానికి వెళ్తారు. ఈ భూలోకంలో ఏది శ్రేష్టమైందంటే దైవభక్తి. ఈ దైవభక్తి అన్ని విషయముల్లో లాభము అని పౌలు గారు రాస్తూ ఉన్నారు. కనుక మనందరం కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవునితో నడవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఆయన మన వైపు చూస్తూ ఉన్నారు, మన పిలుస్తూ ఉన్నారు, ఆయనతో నడవమని ఆయన కోరుతూ ఉన్నారు. ఎప్పటి నుంచి దైవభక్తి కలిగి ఉండాలండి? ప్రసంగి 2:2 నీ బాలదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకానికి తెచ్చుకో అంటున్నారు. అంటే చిన్నప్పటి నుంచే నీ సృష్టికర్తను నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకో, ఆయనతో పాటు నడువు అని దైవగ్రంథం చెబుతూ ఉంది, దేవుడు చెబుతూ ఉన్నారు. దేవునితో నడిస్తే ఎలా దీవించబడతారు అనేది మనం చూద్దాం. పిల్లలను దైవభక్తిలో పెంచిన తండ్రులు ఎంతోమంది దైవగ్రంథంలో ఉన్నారు. వారిలో కొందరి గురించి మనం ఈరోజు ఆలోచిద్దాం. వారి దగ్గర నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆదికాండం 17:16 నీ భార్య శారాయి కాదు, ఇక్కడ నుండి శారా అనబడుతుంది, ఆమె అనేకులకు తల్లి అని దేవుడు 17:16 చెప్పారు. ఇంకో వాగ్దానం కూడా చూస్తున్నాడు, వచ్చే ఈ కాలం నాటికి నీ భార్య నీకు ఒక కుమారుని కంటుంది, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు. ఈ మాటలు విన్న అబ్రహాం 17:17 ఆది కాండం నవ్వుకుంటూ ఉన్నాడు. 100 ఏళ్ళు నిండిన నాకు, 90 ఏళ్ళు నిండిన శారాకు సంతానమా అని మనసులో నవ్వుకుంటూ ఉన్నాడు. ఆది కాండం 18:11 శారాకు స్త్రీ ధర్మం నిలిచిపోయింది. ఆది కాండం 18:12 పిల్లలకనే బలం నా దగ్గర లేదు, వృద్ధురాలైన నేను ప్రసవించేదనా అని ఆది కాండం 18:13 తనలో తను ఒక ప్రశ్న వేసుకుంటుంది. స్త్రీ ధర్మం నిలిచిపోయింది, పిల్లలకనే బలం లేదు, నా భర్తకు 100 ఏళ్ళు కదా అని ఈ ఆలోచనలో ఉంది భార్య. భర్త ఏ ఆలోచనలో ఉన్నాడు? నాకు 100 ఏళ్ళు, ఆమెకి 90 ఏళ్ళు, చాలా ముసలిది, ఆమె పిల్లలను కనగలదా అని భర్త ఆలోచనలో ఉన్నాడు. అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుని మాటను పూర్తిగా నమ్మని వారుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక మాట అంటున్నాడు, ఆది కాండం 18:14 యెహోవా అయిన నేను చేయలేంది ఈ భూలోకంలో ఏదైనా ఉన్నదా, సృష్టికర్త అయిన యెహోవానైన నేను ఏదైనా చేయగలను, నాకు అసాధ్యం అనేది లేదు. నేను ముసలిదాన్ని, నేను ముసలివాడిని, నాకు బలం లేదు, స్త్రీ ధర్మం నిలిచిపోయింది అని మీరు అనుకునే మాటలు తప్ప నేను మీకు సంతానాన్ని ఇస్తాను అంటున్నాడు. అలాగే దేవుడు దర్శించాడు. ఇందుకు అబ్రహాముకి ఆ ముసలి వయసులో కుమారుని దేవుడు ఎందుకు ఇచ్చాడు అనే ప్రశ్నకి దేవుడు అక్కడ సమాధానం చెబుతున్నాడు. ఆది కాండం 18:19 ఇస్సాకుని దేవుడు ఎందుకు ఇవ్వబోతున్నాడు అక్కడ రాయబడింది. అబ్రహాం తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గాయకొనుటకు అతను వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. నీతి న్యాయం కలిగి జీవించాలి, అలాగూ జీవించండి, దేవునితో నడవండి అని ఆజ్ఞాపించుటకు నేను అతన్ని పిలిచాను, ఏర్పరచుకున్నాను. అందుకు నేను అబ్రహాను పిలిచాను, అందుకు నేను ఇస్సాకుని వారికి ఇస్తున్నాను అంటున్నాడు. అంటే మన పిల్లలు మన తర్వాత వారు కూడా సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రేమించేవారుగా, దేవునితో నడిచేవారుగా, దేవుని హత్తుకునేవారుగా, దేవుని గౌరవించేవారుగా, ఆయన బాటలో అటు ఇటు చూడకుండా జీవించేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు.
అందుకు మనకు సంతానాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆదికాండం 21:2 దేవుడు చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి ఒక కుమారుని కంది, అతనికి ఇస్సాక్ అని పేరు వారు పెట్టారు. సరే, పాలు విడిచిపెట్టారు, తాగే పాలని విడిచిపెట్టాడు, కొద్ది పెద్దవాడయ్యాడు. ఆదికాండం 21:8 ఇస్సాకు పాలు విడిచిన రోజున అబ్రహాము గొప్ప విందును చేశాడు. ఎందుకంటే దేవుడు నా తర్వాత దేవునితో నడిచే ఒక కుమారుణ్ణి నాకు ఇచ్చాడనే ఆనందంతో గొప్ప విందుని చేశాడు. చాలా సంతోషంగా ఉంటున్నారు అబ్రహాం, ఆయన భార్య శారా, వారి కుమారుడు ఇస్సాకు చాలా సంతోషంగా ఉంటున్నారు. పెరుగుతూ ఉన్నాడు ఇస్సాకు. ఆదికాండం 22:2 వస్తే ఒకరోజు కలలో దేవుడు అబ్రహాం కనిపించి, నా భక్తుడైన అబ్రహామా, నాకు దహన బలిగా నీ కుమారుని ఇవ్వాలి, ఫలానా స్థలంలో నీ కుమారుని నాకు దహన బలిగా ఇవ్వాలి, ఏమంటావు? నేననేది ఏముంది, మీరు అతను కోరుకుంటున్నారు, అతన్ని దహన బలిగా మీకు ఇస్తాను అంటున్నాడు. పొద్దున్నే లేచాడు, భార్యతో చెబుతున్నాడు, నేను మన ఇస్సాకు మన పనివారు వెళ్ళి ఫలానా పర్వతం దగ్గర దేవునికి దహన బలి ఇచ్చి తిరిగి వస్తాం, మరి ఇస్సాకు నాతో పంపుతావా అని అడుగుతున్నాడు. బలివారండి, తీసుకెళ్ళండి అంటుంది ఎవరో, భార్య. తండ్రి అబ్రహాం కుమారుడు ఇస్సాకు చిన్నపిల్లవాడు, పనివారు కలిసి ప్రయాణమై ఆ పర్వతం, దేవుడు చెప్పిన పర్వతం దగ్గరికి వచ్చారు. పనివారిని కింద ఉంచేసాడు పర్వతం కింద అబ్రహాం గారు. పర్వతం మీదకి ఇద్దరే వెళ్ళారు, అబ్రహాం ఆయన కుమారుడని ఇస్సాకు. ఆ చిన్నపిల్లాడు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు, నానా అన్నీ తెచ్చావు కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుతున్నాడు. అంటే దహన బలి నువ్వు దేవునికి ఇవ్వాలి, క్రమంగా దేవుణ్ణి దర్శించాలి, క్రమంగా ఈ పర్వతానికి వచ్చి నువ్వు దేవునికి దహన బలు ఇవ్వాలి అని చెప్పి కుమారుడికి, బాలుడైన ఇస్సాక్కి తండ్రి ట్రైనింగ్ ఇస్తూ వచ్చాడు. దేవుడు చూసుకుంటాడులే నాన్న, మన వెళ్దాం పా అని చెప్పి ఇద్దరు కలిసి ఆ పర్వతం పైకి వచ్చారు. బలిపీఠాన్ని కట్టాడు, దాని మీద కర్రల్ని పెట్టాడు, ఒక తాడు తీసుకున్నాడు. ఇస్సాకును పొడుకో అన్నాడు, కట్టాడు. ఏంటి నానా నన్ను కడుతున్నావు అని అనలేదు ఒక్కర్రాడు, కట్టాడు. ఇస్సాకును చంపుతాకి కత్తిని లేపాడు. అప్పుడు కూడా ఇస్సాకు, ఏంటి నన్ను చంపుతావా, అమ్మతో చెబుతాపా అని అంటలా కత్తిని లేపాడు. ఒక క్షణం ఆగితే ఇస్సాకుని దేవునికి బలిగా ఇచ్చేవాడు. దేవుడు ఏమంటున్నా అంటే, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా ఇచ్చుటకు వెనుదీయలేదు నువ్వు, నీవు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావని దీనివల్ల నాకు అర్థమవుతుంది. సముద్ర తీరమున ఉన్న ఇసుక రేణువుల వలె నీ సంతానం అంతగా విస్తరించబడతారు, అంతగా దీవించబడతారు, అంతగా వృద్ధిలోకి వస్తారని చెప్పి అక్కడ దేవుడు వారిని దీవించాడు. దేవుని దూత వచ్చారు, ఆ పిల్లవాడిని చంపొద్దు అని చెప్పి అబ్రహాముకి ఆజ్ఞించారు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని చంపుకోకుండా అటు దూరంగా చూసినప్పుడు ఒక గొర్రెపిల్ల తన రెండు కొమ్ములు పొదలో చిక్కుని ఉంటా చూశాడు. ఆ గొర్రెపిల్లను తీసుకొచ్చి దహన బలిగా ఇచ్చాడు. యెహోవా యీరే, దేవుడే చూసుకున్నాను. అంటే చిన్నప్పుడే దేవునికి క్రమముగా దహన బలి ఇవ్వాలి అని చెప్పి నేర్పి చూపించినవాడు అబ్రహాం. ఈరోజు తల్లిదండ్రులు చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఏ పెద్దాడైన తర్వాత దేవుడు ఏర్పరచుకుంటాడులేండి, చదువుకోనండి, చదువు డిస్టర్బెన్స్ చేయొద్దు, మన ఇద్దరం వెళ్దాం పండి అంటున్నారు చాలామంది. పిల్లల్ని ఏం చేస్తున్నారు, అటు ఇటు వదిలేస్తున్నారు, వారితో పాటు ప్రార్థనా మందిరానికి తీసుకువెళ్తే మానివేశారు, గాలికి భక్తి రావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. చిన్నప్పుడే పునాది వేయాలనేది తల్లిదండ్రులుగా చాలామంది మర్చిపోయారు. అబ్రహాం చిన్నప్పుడే ఇస్సాక్కి దహనబలి యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క దీవెన ఎలా ఉంటుందో చాలా చక్కగా వివరించి కుమారుని సిద్ధపరిచాడు. అటువంటి తల్లిదండ్రులుగా మన పిల్లల్ని భక్తులు పెంచేవారుగా మనం ఉండాలి. రాజుల మొదటి గ్రంథం 4:20 యోధా వారును ఇజ్రాయెల్ వారును సముద్ర తీరమందలి ఇసుక రేణువులంతా విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంబరపడుచు ఉండిరి. ఏమండి, ఆది కాండములో చెప్పిన
22వ అధ్యాయంలో చెప్పిన మాటలు కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుని వాగ్దానం దావీదు కాలంలో సొలొమోను కాలంలో అది నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. ఏది నెరవేరింది? ఆదికాండం 22వ అధ్యాయంలో నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి నీ సంతానాన్ని సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక రేణువులలో చేస్తానన్న ఆ వాగ్దానాన్ని రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనంలో సొలొమోను కాలంలో యూదావారు ఇజ్రాయేలులు ఎలా విస్తరించారట? సముద్రపు తీరమునున్న ఇసుక రేణువులలో విస్తరించారట. ఎలా జీవిస్తున్నారు? 4:25 దాను మొదలుకొని బయర్షెబా వరకు ద్రాక్ష చెట్ల కింద అంజూరపు చెట్ల కింద నిర్భయముగా నివసించుచుండిరి. ఎవరో సముద్రపు తీరమునున్న విస్తారమైన జనసమూహం, సముద్రపు తీరమునున్న ఇసుక రేణువులంటి విస్తారమైన జనసమూహం ఎలా జీవిస్తుంది? నిర్భయముగా జీవిస్తున్నారు. ఈ భూలోకములో నిర్భయముగా జీవించే కృపనిచ్చేవాడు దేవుడు. ఈ నిర్భయముగా జీవించుట అనేది మనం కాసేపు ఆలోచిస్తే, దావీదు 30 ఏళ్ళకి రాజయ్యాడు, 37.5 సంవత్సరాలకి పన్నెండు గోత్రం మీద రాజయ్యాడు. ఆయన దేవదారు మృగాలతో ఒక నగరిని కట్టుకున్నాడు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఏమని? దేవుడు నన్ను స్థిరపరిచాడు, ఎందుకలే నన్నే దేవుడు ఇంత గొప్పగా దీవించాడు, ఎవరు ఎప్పుడు ఎక్కడ కట్టినంత గొప్ప మందిరాన్ని గొప్ప దేవుడైన ఈ భూలోకపు సృష్టికర్త మానవులక రక్షకుడైన ఆ దేవుని నేను కట్టాలని చెప్పి నిర్ణయానికి వచ్చాడు. అంటే దేవుని దీవెనలు మన మీదకి వచ్చినప్పుడు మనకు తెలుస్తాయి. మనం దేవునితో నడుస్తూ ఉంటే దేవుడు ఏదో ఒక రోజున మనం దర్శించి మనని సమస్త కీడు నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి మనం విడిపించి మనకి నెమ్మది కలుగు చేసే దేవుడిగా ఉన్నాడని, మన నిర్భయముగా సకల దీవులతో దీవించబడుతూ జీవించుటకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించే దేవుడు ఉన్నాడని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకేం నేర్పాడు తండ్రి? ఏమి నేర్పాడు చూడండి, దహన బలి దేవునికి ఎలాగో ఇవ్వాలో అబ్రహాము ఇస్సాకు నేర్పాడు. ఇంకేం నేర్పాడు? ప్రార్థనా జీవితాన్ని నేర్పాడు. అది ఎక్కడ రాయబడిందండి? ఆదికాండం 24:63 రాయబడింది. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళెను. అంటే పెళ్ళి గాని ఇస్సాకు 40 సంవత్సరాలు ఇస్సాకు లోకం వైపు చూడక, లోకస్తులతో జీవించక, యవనస్తులతో జీవించక సాయంకాలం పూట ప్రార్థించేవాడుగా ఉన్నాడు. పొలంలోకి వెళ్ళి ప్రార్థించేవాడుగా ఉన్నాడు. ఇది ఎక్కడ చూశాడు? తండ్రి పొలంలో ప్రార్థించేవాడు కనుక ఈయన కూడా సాయంకాలం పొలంలో వెళ్ళి ప్రార్థించేవాడుగా ఉన్నాడు. అంటే అబ్రహాము ఇస్సాకు ఏం నేర్పించాడు? అబ్రహాము సాయంకాలం పూట పొలంలో ప్రార్థించి ఇస్సాకు కూడా ఆ ప్రార్థనా జీవితాన్ని ఇచ్చాడు. ఎల్లకాలం మనం ఈ భూలోకంలో జీవించం. అలాగే అబ్రహాము చనిపోయారు. ఆదికాండం 25:7 175 సంవత్సరాలకి అబ్రహాం గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏం జరిగింది? ఆదికాండం 26:12 చూస్తే ఇస్సాకు ఫిలిస్తీన్ దేశంలో ఉంటూ ఉన్నాడు, పరదేశిగా ఉంటూ ఉన్నాడు. పొలంలో విత్తనాలు వేసాడు. ఆ సంవత్సరం 100 ఎంతల ఫలాన్ని పొందాడు. ఎలా పొందాడో చూస్తే దేవుడు అతన్ని ఆశీర్వదించిన కనుక ఇస్సాకు గొప్పవాడు ఆయను. సామెతలు 10:22 ఒక మాట రాయబడింది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును, అంటే ధనమును ఇచ్చేదిగా ఉంటుంది. ఆ ధనం, ఆ ఐశ్వర్యం నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవునితో నడుస్తారో, ఎవరైతే దేవుని కొరకు జీవిస్తారో వారిని దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటాడనేది మనం గ్రహించాలి. అంటే ఈ వాక్య భాగంలో మనం ఏం నేర్చుకున్నామంటే, లేక కలిగిన కుమారుడని గారాభంగా పెంచలేదు, క్రమంగా భక్తి పరుడుగా ఉండేట్టుగా అబ్రహాము శారాలు కలిసి పెంచారు. దహన బలి దేవునికి ఇవ్వాలనేది చిన్న బాలుడైన ఇస్సాకు నేర్పించారు. దేవుని వాగ్దానాల గురించి ఇస్సాక్కి
చెప్పి ధైర్యపరిచారు. దేవుడు ఎలాగో ఇస్సాకుని తమకిచ్చారో ఆ చరిత్రను చెప్పి ఇస్సాకుకి తన తండ్రి అయిన దేవుడే నిజమైన దేవుడని నమ్మకం కలిగేట్టుగా పెంచారు. ఆ చుట్టూతో ఉన్న పనివారు కూడా, మీ నాన్నగారు దేవుడు, మీ నాన్నగారికి నిన్ను 100 సంవత్సరాల వయసు అప్పుడు ఇచ్చాడయ్యా, మీ అమ్మగారికి 90 సంవత్సరాల వయసు అప్పుడు ఇచ్చారు అని చెప్పి వారు కూడా చెప్పేవారు. సాయంకాలం పూట దేవుని సన్నిధిలో ఒంటరిగా చేలో ప్రార్థించే ప్రార్థనా జీవితాన్ని అబ్రహాం గారు తన కుమారుని ఇస్సాకు నేర్పించాడు. ఈ విధంగా మనం కూడా మన పాపములు ఒప్పుకొని దహన బలిగా ఇవ్వబడిన యేసయ్య ఎదుట, నా చేతుల కొరకు నీ చేతుల్లో, నా కాళ్ళ కొరకు మీ కాళ్ళలో, నా హృదయం బదులు మీ హృదయమును, నా తలకు బదులు మీ తలను సిలువలో పూర్తి రక్తాన్ని కార్చి నేను చచ్చిపోవాల్సిన చావును మీరు చనిపోయారు యేసయ్య, మీ రక్తం ద్వారా నా రక్తానికి, మీ శరీరం ద్వారా నా శరీరానికి విడుదల కలుగు చేయి అని తమ పాపాలు ఒప్పుకొని కన్నీరు కార్చి దేవుని వైపు చూసిన వారిని దేవుడు క్షమిస్తాడు, దేవుడు కరుణిస్తాడు, దేవుడు ఆదరిస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. దైవగ్రంథంలో చాలామంది చిన్నప్పుడే దేవుని ఎందు భయభక్తి కలిగిన వారు చాలామంది ఉన్నారు. ఓబద్య ఆహాబు అనే రాజు యెహోవాను ద్వేషించువాడు, అంటే సృష్టికర్తని దేవుని ద్వేషించేవాడు. ఆయన గృహాన్ని, ఆయన పనులన్నీ నిర్వహించేవాడు ఓబద్య, గృహ నిర్వాహకుడు. ఈ ఓబద్య చిన్నప్పటి నుంచి దేవుని భయభక్తి కలిగిన వాడు. తన రాజైన ఆహాబు తెలవకోకుండా గృహంలో 100 మందిని, మరొక గృహలో 100 మందిని, మరొక గృహలో 100 మంది ప్రవక్తలను దాచేవాడు, యెహోవా ప్రవక్తల్ని. మరికొన్ని గృహాల్లో 50 మంది అట్లా దాచేవాడు. తన యజమానైన ఆహాబు తెలవకుండా వారిని పోషించేవాడు. ఇంత భక్తి ఈయనకి ఎలా వచ్చిందంటే, ఓబద్య చెబుతున్నాడు, నేను బాల్యదినం నుంచే దేవుడైన యెహోవాను నమ్మిన వాడను, ఏలియా గారు అందరిలాగా నన్ను అనుకోవద్దు, మీరు దేశం కరువు తల్లాడుతుంది, ఆహాబు రాజు మిమ్మల్ని దర్శించాలని ఆశపడుతూ ఉన్నాడు, మీరు ఎక్కడ కలుస్తారో చెప్పండి అని అడుగుతున్నాడు. నువ్వు దేవుని భక్తుడు కనుక ఆహాబరాజు రమ్మను అని చెప్పాడు. అంటే ఓబద్య ఇంత గొప్ప కార్యము చేయటం కారణం ఏంటంటే, చిన్నప్పటి నుంచే బాలదినం నుంచే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు భయభక్తులు లేని రాజు కింద పనిచేస్తూ, సృష్టికర్త అంటే అసహ్యపడేది రాజు కింద పనిచేస్తూ, రాజు భార్య సృష్టికర్తను ద్వేషించేది, వారిద్దరి కింద పనిచేస్తూ వారు నొప్పించుకోకుండా దేవుని గణపరిచినవాడు ఓబద్య. ఎందుకంటే బాల దినముల్లోనే తన హృదయాన్ని దేవునికి ఇచ్చినవాడు, దేవుని భక్తుల్ని, దేవుని ప్రవక్తల్ని పోషించిన ధన్యత ఓబద్యకు కలిగింది. కనుక అటువంటి మనోధైర్యం కావాలంటే మీ పిల్లల్ని చిన్నప్పటి నుంచే దేవుని ఎందు భయభక్తులు కలిగి ముందుకు సాగేవారుగా చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ఒక పాస్టర్ గారు అబ్బాయి, డాడీ నాకు ఒక గిటార్ కావాలన్నాడు, ఎందుకు రా అన్నాడు. ఏ మా ఫ్రెండ్ కొన్నాడు, నాకు కూడా కొంటావా లేదన్నాడు. నువ్వు నన్ను అడుగుతాం కాదు, ఏసయ్యని అడగరా, ఏసయ్య మా నాన్న మనసును మార్చి నాకు ఒక గిటార్ ఇప్పించు ప్రభు అని ప్రార్థన చేయి, నిశ్చయం ప్రార్థన చేయి. దేవుడు నా మనసును మార్చితే నీకు ఒక గిటార్ నేను కొని పెడతాను అని చెప్పాడు. ఉదయమే సాయంకాలం రోజు ప్రార్థన చేసేవాడు ఆ కుర్రవాడు. ఏసయ్యా మా ఫ్రెండ్ గిటార్ కొనుక్కున్నాడు, నాకు కూడా అంతకంటే మంచి గిటారు, మా నాన్నను మార్చి ఆయన హృదయాన్ని కరిగించి నాకు ఒక గిటార్ ఇప్పించవా అని ప్రార్థన చేసేవాడు. అలా 6 నెలలు ప్రార్థన చేసేవాడు, దేవుని బతిమాలుకునేవాడు. ఇవన్నీ గమనిస్తున్న వాళ్ళ నాన్నగారు 6 నెలల తర్వాత వాళ్ళ అబ్బాయిని కేకేసి, ఏమ్రా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, రోజుకి 2 సార్లు చేస్తున్నాడు డాడీ, మరి ఏమన్నాడు దేవుడు, ఇప్పిస్తాడు దేవుడు, నేను ప్రార్థన చేస్తున్నావు కదా దేవుడు ఇప్పిస్తాడు, గుడ్ ఈరోజు వెళ్దాంపా, మీ ఫ్రెండ్ యొక్క గిటార్ని తీసుకురమ్మని మీ ఫ్రెండ్కి ఫోన్ చేయి, మీ ఇద్దరిని తీసుకెళ్ళి మీ ఫ్రెండు
కొనుక్కున్న గిటార్ కంటే మంచి గిటార్ కొనిస్తా నానా అని చెప్పి ఈ కుర్రవాడికి ప్రార్థన చేసే అనుభవాన్ని నేర్పించిన ఆ తండ్రి మంచి గిటార్ను కొనిచ్చాడు. కనుక ఏది కావాలన్నా దేవుని అడిగి అనుభవంలోకి మన పిల్లల్ని తీసుకురావాలి. దేవుని అడిగి పొందే ఆ ప్రార్థనా జీవితాన్ని మనం మన పిల్లలకి నేర్పాలి. దావీదు ఎప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు అనేది మనం చూస్తే 71వ కీర్తన 5వ వచనం, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణ నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. దావీదు ఎప్పటి నుంచి భక్తిపడు? నా బాల్యము నుండి నా ఆశ్రయం నువ్వే, నా కోటవు నువ్వే, నన్ను దాచేవాడు నువ్వే, నన్ను పోషించేవాడు నువ్వే అని అంటున్నాడు. అంటే దావీదు ఎప్పుడు దేవుని తెలుసుకున్నాడంటే చిన్నప్పటి నుంచి కూడా దేవుని మీద ఆధారపడినవాడు. 71వ కీర్తన 17వ వచనం, దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములను తెలుపుచూనే వచ్చితివి. దేవునికి ప్రార్థించే దావీదుని దేవుడు విడిచిపెట్టలేదు. ఎలా జీవించాలో దేవుడు దావీదుకు బోధిస్తూ ఉన్నాడట. నా బాల్యదినం నుంచి నువ్వు నాకు బోధిస్తూ వచ్చావు అంటే బాల్యదినం నుంచి ప్రార్థించే వారికి బాల్యదినం నుంచే దేవుని బోధించేవాడుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. దావీదులాగా బాలదినముల్లోనే దేవుని ఎదిగిన వారుగా మనం మన పిల్లల్ని పెంచాలి. మన పిల్లల్ని దేవుని పిల్లలుగా పెంచాలి, దేవుని క్రిస్టులుగా పెంచాలి, దేవుని మార్గంలో నడిచేవారుగా పెంచాలి. సమూయేలు జీవితాన్ని చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, ఏలీ కుమారులు దేవుని ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులేరి. దేవుని ఎరగని వారు మిక్కిలి దుర్మార్గులు. వీరి మధ్య ఎవరుంటున్నారు? సమూయేలు గారు ఉంటున్నారు. చిన్నపిల్లవాడే సమూయేలు ఉంటున్నాడు. వీరు దేవునిని వెరగని వారై ఎవరు? ఏలీ కుమారులు దుర్మార్గులో జీవిస్తూ ఉన్నారు. ఎక్కడ? దేవుని సన్నిధిలో ప్రజల మధ్య దుర్మార్గుడుగా జీవిస్తూ ఉన్నారు. బాలుడైన సమూయేలు ఏం చేస్తున్నాడు? 2వ అధ్యాయం 18వ వచనం, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచున్నాను. సృష్టికర్తైన భగవంతునికి పరిచర్య చేస్తున్నాడు. సృష్టికర్తను భగవంతునికి సేవ చేస్తున్నాడు. యెహోవాకు సేవ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దుర్మార్గుల మధ్య నివసిస్తున్న వారి వైపు చూడలేదు. వారు దుర్మార్గపు పనులు నేర్చుకోలేదు. వాటి వైపు కన్నెత్తి చూడలేదు. ఎవరో సమూయేలు గారు. ఈ దినాల్లో చాలామందిని అడుగుతాము, నువ్వు ఎందుకు రావట్లేదమ్మా చర్చికి? ఓ నా భర్త ఎంత సతాయిస్తాడు అయ్యగారు, కొడతాడు, తిడతాడు, వెళ్ళొద్దంటాడు, మొత్తుకుంటాడు, అందుకనే నేను రాలేకపోతున్నాను. మరి ఇళ్లలోనే చాటును బైబిల్ చదువుకొని గంటల తరబడి ప్రార్థించే అనుభవంలో ఉన్నారా? అలా ఉంటే మీ భర్తను కూడా దేవుని మారుస్తాడు, మీ కుటుంబాన్ని తన కుటుంబంగా చేర్చుకుంటాడు, మిమ్మల్ని దీవిస్తాడు, మీ పిల్లలందరూ కూడా దేవుడు దీవిస్తాడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో, బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. దేవుళ్ళు ఎదగాలంటే దేవుని సన్నిధిలో మనం ఉండాలి, దేవుని సన్నిధిలో మనం పెరగాలి. ఒక సిస్టర్కి ఇద్దరు ఆడపిల్లలు, ఈ మంచం మధ్యలో ఉంచింది. అటు తాను మోకరిస్తాకి ఒక పాప దగ్గర, ఇటు ఒక పాప దగ్గర మోకరిస్తాకి వీలుగా చేసుకుంది. ఏంటమ్మా విశేషం అంటే, మా అన్న మినిస్టర్ గారు ఈయంకుడు, నేను కూడా అంతకంటే గొప్ప ఈయంకుని పొందాలి కదా, ఈ పిల్లలను భక్తిలో పెంచాలి కదా, అది నా వల్ల కాదు. ఈ పక్కన ఒక 2 గంటలు, ఆ పక్కన ఒక 2 గంటలు మోకరించి ఏడుస్తా రాత్రిపూట, ప్రభువా ఈ పిల్లలిద్దరిని కూడా నీ పిల్లలుగా చేసుకో, నీ భక్తిలో నడిపించుకో, అది నా వల్ల కాదని నేను ఏడుస్తాను, అలా ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి అని అడిగేది మమ్మల్ని. సరే వాళ్ళు పెరిగారు, పెళ్ళిడికి వచ్చారు. బాంబే నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు, మాది గుంటూరు జిల్లా అమ్మ, మేము తెలుగు వాళ్ళమే, మాకు 7 ఇండస్ట్రీస్ ఉన్నాయి బాంబేలో, మీరు మంచి భక్తి కలిగిన వారని, మీ పిల్లలను భక్తులు పెంచారని మేము విన్నాం, మీ పెద్ద పాపను మేము చూసి మా నచ్చితే మేము చేసుకుంటాం, మరి మీకు ఇష్టమైతే ఎప్పుడు రమ్మంటారు అని అడిగారు. నేను సాయంకాలం ఆయన వస్తారు కదా, ఆయనతో మాట్లాడి మళ్ళీ మీకు తిరిగి
ఫోన్ చేస్తానండి, మీ నెంబర్ చెప్పండి అని రాసుకుంది. సాయంకాలం తన భర్త ఆఫీస్ నుంచి రాగానే ఈ సంతోషమైన మాటలను చెప్పి, మరి పెద్ద పాపకి ఇట్లా సంబంధం వచ్చింది, 7 ఇండస్ట్రీస్ ఉన్నాయంట, బాంబేలో సెటిల్ అయ్యారట, మరి ఏం చేద్దామని అడిగింది. సరే మంచి సంబంధం ఏమంటున్నావు కదా, మరి నీకు ఇష్టమైతే మాకు ఇష్టమైన ఫోన్ చేయి, వాళ్ళు చూసుకుంటారు, పాప నస్తే వివాహం చేద్దాం, దాని కొరకే కదా మనద్దరం ఎదురు చూసేది అని చెప్పాడు భర్త. మళ్ళా మర్నాడు ఫోన్ చేసింది, వారితో మాట్లాడింది. వారు హైదరాబాద్ వచ్చారు, పిల్లల్ని చూసుకున్నారు, ఇష్టపడ్డారు. మాకు 7 ఇండస్ట్రీస్ ఉన్నాయి, మీరు మాకేమి కట్టడం ఇవ్వక్కర్లేదు, మీకేమైనా కావాలంటే మేము సర్దుతాం అని చెప్పి ఆ పాపను మేము పెళ్లి చేసుకుంటాం అని చెప్పి చెప్పారు. ఆ విధముగా ఆ వివాహం ఘనంగా చేయబడింది. చూసారా, తల్లిదండ్రులుగా చిన్నప్పటి నుంచి మన పిల్లలను భక్తిపరులుగా పెంచాలి. సండే స్కూల్కి వచ్చేవారుగా, కొద్ది వచనాలు చదువుకునేవట్టుగా, రాత్రిపూట పుడుకునే ముందు ప్రార్థించేవారుగా, లేచిన తర్వాత ప్రార్థించేవారుగా, పాటలు పాడేవారుగా, ఇవన్నీ కూడా తల్లిదండ్రులుగా మన వారిని ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ విధంగా ఇచ్చి ఇస్సాకు ఎలాగ దీవించబడ్డాడు, సమూయేలు గారు ఎలా దీవించబడ్డాడు, దావీదు గారు ఎలా దీవించబడ్డారు, ఓబద్యా గారు ఎలా దీవించబడ్డారు, అలాగూ మన పిల్లలు కూడా వారి వారి తరములు దేవుడు వచ్చే వరకు కూడా దీవించబడాలని మేము ఆశపడుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువ, మీ పరిశుద్ధ నామమునకు వందనము స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యం అన్న ప్రతి బిడ్డను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారి పిల్లలను మీ భక్తులు పెంచి తరతరములు దీవించబడే మార్గంలో నడిపించేవారికి సిద్ధపరచమని, విన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబ సభ్యులను మీరు దీవించి వారి అవసరాలని ఈ భూలోకం తీర్చమని ఈ కొద్ది ప్రార్థన అయినప్పుడు ప్రభునేసుకృష్ణ అడిగి వేడుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్. ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం రండి రండి రండి. దైవ మార్గము ఆదివారము ఆరాధనకు మొదటి ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, రెండవ ఆరాధన మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు, మూడవ ఆరాధన సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు. ఆరాధనా స్థలం పూనం ఫంక్షన్ హాల్, రామంతపూర్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా, రామంతపూర్, హైదరాబాద్. వివరములకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ 9502761702, 9502761708. మా అడ్రస్ దైవ మార్గం, ప్రొఫెసర్ ఏఎంకే ప్రసాద్, C102 రవీంద్రనగర్ కాలనీ, హబ్సిగూడ పోస్ట్, హైదరాబాద్, తెలంగాణ 5x7. మా ఫోన్ నంబర్స్ 9502761702, 9502761708.